Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కొంచెం బాధాకరంగా అనిపించే అంశాలు, బాధాకరంగా అనిపించే ఘటనలు కూడా జరిగిన పరిస్థితుల మధ్య ఈరోజు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది. Yesterday was one such day. In fact, చాలా బాధ అనిపించిన రోజు కూడా. అంటే మనం ఎంత బాగా కష్టపడతా ఉన్నా కూడా, ఎంత బాగా ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా, కొన్ని కొన్ని మన చేతుల్లో లేని అంశాలు కూడా మనం బాధ్యత వహించవలసిన పరిస్థితి వస్తూ ఉంది. Yesterday was one such incident where చిత్తూర్ జిల్లాలో an incident took place where తమిళనాడు నుంచి రావాల్సిన అంబులెన్స్ ట్యాంకర్ సరైన సమయానికి రాలేకపోయినందువలన ఆక్సిజన్ కొరత ఏర్పడి దానివల్ల ఇట్ లెడ్ టు దాదాపుగా 11 మంది అని చెప్పి నేను అన్నారు చనిపోవడం కూడా జరిగింది అన్న పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. దీస్ ఆర్ ద డిఫికల్ట్ టైమ్స్. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు ఆక్సిజన్ పరిస్థితి ఏ స్థాయిలో ఉంది అని అంటే నిన్న కూడా వి హ్యాడ్ టు ఎయిర్లిఫ్ట్ 6 ట్యాంకర్లను గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వి ఎయిర్లిఫ్టెడ్ టు ఒరిస్సా సో దాట్ ఆ లీడ్ టైం ఆ ట్రావెల్ టైం తగ్గించగలుగుతామని ఒరిస్సాకి ఎయిర్లిఫ్ట్ చేసి అక్కడ నుంచి ఎంటీ ట్యాంకర్స్ని ఒరిస్సాకి ఎయిర్లిఫ్ట్ చేసి అక్కడ నుంచి ఆక్సిజన్తో వెనక్కి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎయిర్లిఫ్ట్ చేసి టు రెడ్యూస్ ద లీడ్ టైం. విదేశాల నుంచి కూడా ఆక్సిజన్ ఏకంగా కొనుగోలు చేసి షిప్స్ ద్వారా ఆక్సిజన్ను కూడా తెప్పిస్తూ ఉన్నాం. దీస్ ఆర్ ద టైమ్స్ వీఆర్ లివింగ్ ఇన్. అసలు ఇంత ఇంత కలెక్టివ్గా ఎఫర్ట్స్ పెడతా ఉన్నా కూడా, ఇంత కన్సార్టెడ్గా ఎఫర్ట్స్ పెడతా ఉన్నా కూడా, కొన్ని కొన్ని మన చేతుల్లో లేని కొన్ని అంశాలు వల్ల కొన్ని కొన్ని నష్టాలు జరుగుతూ ఉన్నాయి. బట్ దీస్ ఆర్ టెస్టింగ్ టైమ్స్. ఐ రిక్వెస్ట్ ఆల్ ది కలెక్టర్స్ డు నాట్ బి డిస్హార్టెండ్ బై వాట్ ఇస్ హ్యాపెండ్, బట్ బి మోర్ విజిలెంట్. యూ షుడ్ బి మోర్ ఇంకా మానవత్వం చూపించాల్సిన అవసరం ఉంది అన్నది. Become more and more humane so that, you know, we address these issues in a much sympathetic manner.